భూమిలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము. యేసుక్రీస్తు దాసుడును, అపొస్తలుడుగా నుండుటకు పిలువబడినవాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడినవాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడి చూడుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడేలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు మిమ్మును గూర్చి ఎడతగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించితిని. గాని ఇది వరకు ఆటంకపరచబడితిని. ఇది మీకు తెలియకుండా నాకిష్టము లేదు. గ్రీసు దేశస్థులకును, గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. కాగా నా వలననైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయ్యున్నది. ఎందుకనినా నీతిమంతుడి విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియసక్యమైనదేదో అది వారి మధ్య విశదమయ్యున్నది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులైయున్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు, గాని తమ వాదములయందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయముగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడైయున్నాడు. ఆమేన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి
పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయనొలకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండినవారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, వెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులు నైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించువారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.